हालेलुया। मन प्रभुनु रक्षकुडैन येसु क्रिस्तु परिशुद्धमैन सुचरित्र कलिगिन पुण्यनामंलो आराधनलो पालु पोंदिन देवुनि प्रियुलंदरिकी ना हृदयपूर्वकमैन वंदनालु। దేవునికి స్తోత్రం। అలాగే ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు। వర్తమానంలో యెషయా గ్రంథం 66 రెండో వాక్యాన్ని నేను చదువుతాను। వెనుకున్న వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। యెషయా గ్రంథం 66 రెండో వాక్యం మధ్య భాగాన్ని నేను చదువుతాను। ఐజయా చాప్టర్ 66 verse 7, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని నా వాక్యాన్ని విని నా వాక్యాన్ని వింటూ వణుకుచు ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను। నా వాక్యాన్ని వింటూ ఎవరైతే వినయ భయభక్తులు కలిగి వణుకుచూ ఉంటారో వారి మీదనే నా దృష్టి ఉంచుతాను। యేసయ్య చూపు చల్లని చూపు, యేసయ్య చల్లని చూపు మన మీద ప్రసరించిందనుకోండి, మన ప్రాణాత్మలు తెప్పరిల్లుతాయి। పాత రోజుల్లో ఓ మాట ఉండేది, ఆసాముల ఎండలో పనిచేసేవాళ్ళు, జమీందారులు కనుక వాళ్ళకి ఏదైనా పండగ పూట ఏమైనా ఇస్తే అయ్యా మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటామండి బాబా, ఎలా ఉంటారట? మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటాం బాబా అంటారు। యజమానులు మనల్ని చల్లని చూపు చూస్తే, జమీందారులు మనల్ని చల్లని చూపు చూస్తే మనం నున్నగా ఉంటామంటే ఆరోగ్యంగా మూడు పూట్లు తింటామని వాళ్ళ భిక్ష। మనం వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యాలు కంఠోపాఠం పెడతాం, కానీ ఇక్కడ బైబిల్లో ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాటలు అంటే వాక్యం రెండు మాటలు చెప్తాను। సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయనే ప్రత్యక్షమై మాట్లాడారు, ఇప్పుడు మనం పొందుకుంటున్నది వాక్య ప్రత్యక్షత। మాట అంటే ఆయన మాట్లాడింది, ఇప్పుడు మనం వింటున్నది వాక్యం, ఆయన మాటలే గ్రంథస్థం చేయబడిన వాక్యముగా మనం ధ్యానిస్తున్నాం।
మనం వింటాం, చదువుతాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాం. కొన్ని కంటత వాక్యాలు బైహార్ట్ చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ భయపడేవాడెవరో, నా వాక్యానికి భయపడేవాడెవరో, కొన్ని చరిత్ర సత్యాలు మీకు తెలియపరుస్తాను. పిల్లల్ని భయపెట్టి వాళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాం, అదిగో అక్కడ బూచోడు ఉన్నాడు, అక్కడ చీకట్లో దయ్యం ఉందని ఏదో ఒకటి చెప్తాం, లేకపోతే ఎవరో ఒకరి పేరు చెప్పి భయపెడతాం. ప్రపంచంలో ఉన్న కొంతమంది నియంతలు మనకు తెలిసినంత మట్టుకు, చదువుకున్న పిల్లలకు తెలిసినంత మట్టుకు కొంతమంది నియంతల గురించి నేను మీకు చెప్తాను. వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి వాళ్ళని ఇనప బోట్లతో అణిచేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవడెవడు ఎన్నెన్ని నేరాలు ఘోరాలు చేశారో కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను. ప్రపంచంలో ఉన్న కొంతమంది నియంతలు ప్రజల్ని భయపెట్టడానికి సాటి ప్రజల్ని, మనతోటి ప్రజల్ని చంపి 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 నరమేధమనే పునాదుల మీద రక్త చరిత్రలు సృష్టించారు ప్రపంచ నియంతలు. మనల్ని భయపెట్టాలంటే మన ప్రక్కన ఉన్న నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అలాగ ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతమందిని చంపాడో చెప్తాను. ఒకటి, నార్త్ కొరియా కింగ్ సంగ్ అనేవాడు, ఒకప్పటి నార్త్ కొరియా రాజు, నియంత రాజు కాదాడు, కింగ్ సంగ్ అనేవాడు 16 లక్షల మందిని చంపి భయపెట్టి వాడు బ్రతుకు దినములన్నిటా వాడు నియంతగా కొనసాగాడు. 2, కంబోడియా. కంబోడియాలో పాల్ పెట్, వాడి పేరు పాల్ పెట్, వాడొక నియంత. ప్రజల్ని భయపెట్టడం కోసం, గడగడగడగడగడ వణికిపోయేటట్లు చేయడం కోసం 17 లక్షల మందిని చంపి ఆ రక్తంతో ఆ రాజ్యాన్ని కట్టుకున్నాడు. 3, జపాన్. వాడొక నియంత, హిడికి టూజో, వాడి పేరేంటి, అలికిరి కాదు, హిడికి టూజో 50 లక్షల మందిని చంపి దేశంలో ఉన్న ప్రజల్ని భయపెట్టి రాజ్యాన్ని కట్టుకున్నాడు. జర్మన్ అడాల్ఫ్ హిట్లర్, వాడు నియంతగా నిరూపించుకోవడానికి 70 లక్షల మందిని చంపేశాడు. 70 లక్షల మంది, వాళ్ళలో 60 లక్షల మంది యూదులు. రష్యా జోసెఫ్ స్టాలిన్, రష్యాలో జోసెఫ్ స్టాలిన్ 2,30,00,000 మందిని చంపేశాడు.
అంటే ఎలాగైనా భయపెట్టాలి నేను నియంతగా పరిపాలించాలంటే ప్రజలు భయపడాలి అంటే ఒకే ఒక ఆయుధం చంపేడమే 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 ఎదురు తిరిగిన వాళ్ళు ఎదురు తిరిగినట్లుగా చంపేడమే చైనా మావోయిస్టులకి మూల పురుషుడు మావో జడాంగ్ చైనాలో ఉన్న మావోయిస్టుల మావో జడాంగ్ అంచనా ఏమిటంటే 4 కోట్ల 90 లక్షల నుండి 4 కోట్ల 90 లక్షల నుంచి 7 కోట్ల 80 లక్షల మంది వరకు చంపేసి ఉంటాడని అంచనా వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఎలాగైనా మనుషుల్ని భయపెట్టి 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 భయాన్ని సొమ్ము చేసుకొని నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి స్వార్థం కోసం వాడి కింద లుచ్చాలు చెంచాలు పనిచేసేవాడు ఆ ఒక్క వ్యక్తి యొక్క దుర్మార్గపు అభిలాష అదే బ్రతుకు దినములన్నిట నేను ఒక్కనే ఉండాలి దేశానికి దుర్మార్గపు అభిలాష దుర్మార్గపు అభిలాష దాన్ని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఎంతమందినైనా నాశనం చేస్తారు ప్రస్తుతం ప్రపంచంలో రష్యా వాడొకడు చైనా వాడొకడు నార్త్ కొరియా వాడొకడు సచ్చినంత కాలం వాళ్ళే నియంతలు అందుకే ప్రపంచంలో ఎవరికి రాని రోగాలు వచ్చి పురుగులు పట్టి పోతారు వాళ్ళు ముగ్గురు పోతారు యేసునామంలో దీనికోసం ఎవరిని ఏమైనా చేస్తారు సత్యంత వరకు నేను ఒక్కడే ఉండాలి దేశానికి ఇది దుర్మార్గపు అభిలాష సద్దాం హుసేన్ సద్దాం హుసేన్ వాడు ఎంతమందిని చంపించాడు లెక్క పక్క ఏవీ లేదు అతన్ని చంపేశాక వాళ్ళ సొంత ఊరిళ్తే ఈ కొత్త ప్రభుత్వము లేక అమెరికా బలగాలు ఈ సద్దాం హుసేన్ వాళ్ళ సొంత ఊరెళితే ఎవడైనా ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తవ్వుతుంటే పుర్రిలు శవాలు ఎముకలు అస్థిపంజరాలు ఇరాక్లో తనకు విరోధంగా లేచిన వాళ్ళందరినీ ట్రక్కులతో తీసుకురావడం వాళ్ళూరులో వేసేయడం ఇసుకతో కప్పెట్టాడు లెక్క పక్క లేదు సద్దాం హుసేన్ లిబియాని పరిపాలించిన గడాఫీ వీళ్ళందరూ సాటి మనుషుల్ని భయపెట్టడం కోసం చంపేయడం 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 లెక్క పక్క లేదు కానీ దేవుని వాక్యం అంటుంది ఎవరు నా వాక్యాన్ని విని భయపడతారో నేను చంపను దేవుడు చంపేస్తాడా చంపడు ఎవడు నా వాక్యాన్ని విని దీనుడై దీన హృదయం విరిగి నలిగిన మనస్సు హృదయం గలవాడై వణుకుచు నా మాటలు విని వణుకుచుంటాడో వాళ్ళైనా వాళ్ళ సంతతైనా వాళ్ళ కుటుంబమైనా వాళ్ళ తరతరాలు ఎంతగా ఎలా దీవించబడతాయో పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా వ్రాయబడి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకో సంగతి చెప్పన ఏ దేశపు నియంత అయితే ఏ దేశపు నియంత అయితే రక్తపాతాన్ని ఒలికించి రక్త చరిత్రలు సృష్టించారో ఆ దేశాలు ప్రగతి పదంలో ముందుపడ్డాయా వెనక్కిపడ్డాయా ఏమాత్రం నేను బలవంతంగా అరుస్తున్నానరా కొంచెం మానిటర్ సౌండ్ వింటు అలా నియంతలుగా ప్రవర్తిస్తున్న దేశాలు ఏమాత్రం
ప్రగతి పదంలో ముందుకెళ్ళట్లేదు, అడుగంటిపోతున్నాయి. అనాగరికత, నాగరికత అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో తెలియక దరిద్రం దరిద్రం దరిద్రం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫేస్బుక్లో వాట్సాప్లో ఇట్లాంటి దరిద్రపు కార్యక్రమాల్లో ఏళ్ళు కాళ్ళు పెట్టిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, చాలా 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 జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చేతులు గాలిపోయిన తర్వాత ఇస్తర్లు పట్టుకోమాకండి, చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోమాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతం అనేది ఏమీ లేకుండా బజారు పాలైపోతున్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 112వ కీర్తన. అందరు తీసి చూడాలి. 112వ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను. సామ్స్ 112 వన్ రైట్ అప్ టు 3-4. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు. అది గమనించండి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ధన్యుడు. వ్యక్తిగతం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురుగాక. నా మాటలకు సంతోషం కలిగితే ఆమెన్ అని చెప్పేసుకోండి. ఎందుకు? ఒకటి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. ఒక కుటుంబ యజమానిని గురించి చెప్తూ, అలాంటి వాడు ధన్యుడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురుగాక. 3, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురుగాక, కలిమియు సంపద వాని ఇంట ఉండునుగాక. వాని నీతి నిత్యము. చెప్పండి, ఎవరి నీతి? ఎవరి నీతి? యెహోవా యందలి భయభక్తులు గలవాని యొక్క నీతి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు, వాడు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవాడు. దయాలులు అప్పించువాడు భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి వ్యాజ్యము. అట్టివాడు ఎన్నడును కదిలించబడడు, నీతిమంతులు నిత్యము నా దేవుని జ్ఞాపకాలలో ఉందురుగాక. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గట్టిగా బిగ్గరగా ప్రభుని స్తుతించాలి. చప్పట్లు వినబడుతున్నాయి, ప్రభువుని స్తుతించే స్తుతి వినబడట్లేదు. హల్లెలూయా. ఆయన ఎడల భయభక్తులు గలవాడు, వాడే కాదు వారి సంతతి, వారి ఇల్లు, వారి దీవెన, వారు అప్పిస్తారు, దేవుని జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుస్తుంది, గెలుస్తారు వాళ్ళు. దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల భయభక్తులు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో నా వాక్యము వినున్నప్పుడు వణుకుతాడో. కేవలం వినడం కాదు, వినినప్పుడు ఆనందించడం కాదు, ఆ తర్వాత చదవడం కాదు, ఆ తర్వాత దాని కంఠోపాఠం పట్టడం కాదు. దేవుని వాక్యానికి ఎల్లప్పుడూ నీవు విని వణుకుచూ ఉండాలి. దైవ భయము కలిగిన సంతతి, ఆ కుటుంబాలు దీవించబడతాయి. నేను ఇందాక చెప్పాను, ఆ తమ్ముడికి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. బోలెడంత మంది యవనస్తులు రావచ్చు, బోలెడంత మంది కన్యకులు రావచ్చు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటేనే. బోలెడంత మంది యవనస్తులు రావచ్చు, దైవ భయము కలిగి ఉంటేనే. యవనస్తుల్ని ప్రోత్సహించండి పరిచర్యకి. మీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. యథార్థము భయభక్తులు. నాటకాలు ఆడే వాళ్ళకి దేవుడు చేయడు, చేయడు చేయడు. సేవకుల ముందు వంగి వంగి నడుస్తూ ఆ తర్వాత విచ్చలవిడిగా అట్లాంటి వాళ్ళు చేయడు దేవుడు. అట్లాంటి
వేషధారులకు దేవుడు చేయడు. ఎవరు నా వాక్యాన్ని విని భయభక్తులు కలిగి ఉంటారో. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాక్యాన్ని ఎన్నో విధాలుగా పోల్చారు. ఒక ఏడు మాటలు మీకు అంటే ఏడు పాయింట్లు చెప్తారా పాస్టర్ గారు రిపోర్ట్ అనుకున్నారు. నాలుగే ఏడు రకాలుగా పోల్చున్నారు. కానీ నీళ్లతో పోల్చబడిన దేవుని వాక్యం ఎలాంటి కార్యాలు చేస్తుందని మాత్రమే చెప్తాను నేను. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. తెల్లవారుజామున 2:30 నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ఉన్నాను. తెల్లవారుజామున 2:30 నుంచి ఆ ప్రశాంతమైన సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ప్రకటనలన్నీ చక్కగా రాసి పెట్టాను. వాక్యాన్ని దేంతో దేంతో పోల్చారు చదువుదాం. హెబ్రి పత్రిక 5:12-14 చదువు. ఒకటి, దేవుని వాక్యాన్ని ఆహారంతో పోల్చారు. నేను ప్రారంభిస్తున్నాను, మీరు ఒక్కసారిగా అందుకోవాలి. నీ వాక్యమే నా అది ఆహారం. దేవుని వాక్యం ఆత్మకు ఆహారం. అది మరలా చెప్తాను నేను. నేను చెప్పే పాయింట్లు కూడా ఆత్మకు సంబంధించే మాట్లాడతాను. అక్షరానుసారముగా నీళ్లతో పోల్చబడిన వాక్యం ఆత్మకు ఎలా ప్రయోజనపడుతుందో అదే వర్తమానం. రైట్. 2, యాకోబు పత్రిక 1:23-25. రెండు, దేవుని వాక్యం అద్దముతో పోల్చబడింది. యిర్మీయా గ్రంథం 23:29. మూడు, దేవుని వాక్యం అగ్నితో పోల్చారు. సరే, ప్రక్కనే శుద్ధి కూడా ఉంది, రెండు పెట్టుకోండి. 4, ఖడ్గం ఎఫెసి పత్రిక 4:12. సారీ క్షమించండి, హెబ్రి పత్రిక 4:12. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో చాలు. దీంట్లోనే కలపండి, ఎఫెసి పత్రిక 6:17. ఎఫెసి పత్రిక 6:17. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడుకు తొడుక్కోండి. 17, వాక్యమును ఆత్మ ఖడ్గము. ఎన్ని చెప్పాను నేను? 1, ఆహారము. 2, హలో చెప్పండి, మొదట ఆహారము. 2, అద్దము. 3, అగ్ని సుత్తె. 3, అగ్ని సుత్తె. 4, ఖడ్గము. 5, దీపం.
నూట పంతొమ్మిదో కీర్తన 105 సామ్స్ 119:105 నీ వాక్యము నా పాదాలకు దీపము నా త్రోవకు వెల్. 6 విత్తనము పేతురు మొదటి పత్రిక 1 పేతురు మొదటి పత్రిక 23 వాక్యం, మీరు క్షయబీజము నుండి కాక మీరు 23 వాక్యం, క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. 7 నీళ్లతో పోల్చబడింది. ఎఫెసి పత్రిక 5 వాక్యపు ఉదక స్నానము. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. 7 వాక్యపు ఉదక స్నానము నీళ్లతో పోల్చబడింది. తల పైకెత్తితే నీళ్లు లేకుండా, ఇదిగో నీళ్లు లేకుండా ఈ మనిషి మనుగడ సాగడం అసాధ్యం. మనం పుట్టిన తర్వాత కాదు, మనము పుట్టిన తర్వాత కాదు, తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే, తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే. నేను ఇక్కడ చాలా విషయాలు రాసుకున్నాను, అయినా కాస్త హిస్టరీ చెప్పాను కాసేపు. ఇప్పుడు సైన్స్లోకి వెళదాం. సైన్స్లో కూడా హ్యూమన్ రీసెర్చ్లోకి వెళదాం. హల్లెలూయా చెప్పండి. 1 ప్రపంచ డాక్టర్ దినోత్సవం అంట. డాక్టర్లు మీ అందరికీ జోహార్లు. నర్సక్కలు, ఓన్లీ డాక్టర్సేనా నర్సక్కలకు కూడానా? అది సపరేట్. నర్సుల రోజు వేరు అనుకుంటా. నర్సుల రోజులు వేరు, స్టాఫ్ నర్సుల రోజులు వేరు. డాక్టర్లందరికీ జోహార్. మీ వైద్య వృత్తిని బట్టి ప్రజలకు మేలు చేయండి. నిత్య మహిమలో దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహించును గాక. మనిషి భూమి మీద పుట్టిన తర్వాత కాదు నీళ్లు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నీటి బుడగ. నేను ఇక్కడ రాసుకున్నాను, తల్లి గర్భంలోనే నీటి బుడగలో ఉంటుంది పిండం. ఇప్పుడు చెప్తాను, మనిషి బాడీలో మొదట బాడీలో ఎంత నీళ్లు ఉన్నాయో చెప్తాను, తర్వాత ఒక్కొక్క అవయవములో ఎంతెంత నీళ్లు ఉన్నాయో చెప్తాను. నెల రోజుల తర్వాత మీకు సైన్స్ పరీక్ష పెడతాను. అప్పుడు చూద్దాం ఎంతవరకు మీరు నీటిని గురించి అర్థం చేసుకున్నారు, తెలియాలి. మనిషిలో 60% నీళ్లుంటాయి. మనిషిలో 60% నీళ్లుంటాయి, ఉండాలి. ఇదిగో మెదడులో 73% నీళ్లుంటాయి. మెదడులో 73% ఊపిరితిత్తుల్లో 83% నీళ్లుంటాయి. ఇదిగో తోలు, చర్మం, ఈ చర్మంలో 64% నీరుంటుంది. కిడ్నీల్లో 79% నీరుంటాయి.
ఎముకలున్నాయి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయా ఎముకల్లో 31% 71% ఎముకల్లో నీళ్లు ఉంటాయి రైట్ భూమి మీద 71% నీళ్లు ఉన్నాయి ఈ రోజు అన్ని సబ్జెక్టులు కలగలిపి చెప్తాను మీకు బాటనీ ఉంది మరల మధ్యలో బాటనీ కూడా ఉంది హాయ్ దేవునికి మహిమ కలుగును గాక భూమి మీద ఎంత శాతం నీళ్లు ఉన్నాయి 71% ప్రతి భారతీయుడు రాసుకోండి భారతీయుడు నువ్వే ప్రతి భారతీయురాలు రోజుకి 45 లీటర్ల నీళ్ళని వృధా చేస్తున్నారు ఈ మధ్య సర్వే జరిగింది ఆ సర్వేలో రాసిన లెక్కలు ఇవి సగటును ఎన్ని నీళ్ళు ఎన్ని 45 లీటర్ల నీళ్లు వృధా చేస్తున్నారు ఎందుకంటే మనకు సమృద్ధి ఉన్నాయి కదా ఒక్కొక్కరు ఉన్నారు ట్యాబ్ తిప్పితే ట్యాబ్ కట్టరు అపార్ట్మెంట్లో వాళ్ళు మరీ అనుకుంటారు ఎవరో ట్యాంక్ నింపుతారు వీళ్ళు మొత్తం కరగదీస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే నీళ్ల విలువ అర్థమవుతూ ఉంది ఇప్పుడిప్పుడే నీటి విలువ అర్థమవుతూ ఉంది హోటల్స్లో కొన్ని ప్రాముఖ్యమైన స్థలాల్లో నీటిని వృధా చేయొద్దు మీరు వృధా చేస్తే ఈ నీటి బొట్టు వలన ఒక 5-6 కుటుంబాలు బ్రతకచ్చు అని ఇట్లాంటివన్నీ రాసి పెడుతున్నారు లేండి అట్లాంటివన్నీ రాసి పెడుతున్నారు హోటల్లో కూడా టవల్లు పెట్టుంటారు నాప్కిన్లు పెట్టుంటారు అన్నీ పెట్టుంటారు వాటి దగ్గర స్టిక్కర్ అతికిచ్చి ఉంటారు 2 రోజుల పాటు మీరు ఈ రూమ్లో ఉంటారు కనుక ఒక్క టవలే వాడుకుంటే బాగుంటుందేమో అని మా అభిప్రాయం 2వ టవల్ కూడా వాడుకోవచ్చు అంత ఇబ్బంది లేదు కానీ మీరు ఒక్కరే గనక ఒక్కటే వాడితే సరిపోతుంది ఎందుకంటే 2వది కూడా వాడితే ఎన్ని నీళ్లు వాడాలి ఎంత సర్ఫ్ వాడాలి అని మొత్తం లెక్క రాసి ఉంటాడు గుర్తు రావట్లేదు మలేషియాలో కౌలాలంపూర్కి ఒక 2 గంటల ప్రయాణం ఉంటుందండి పెద్ద కొండ ఎత్తైన కొండ కింద నుంచి 1/2 గంట సేపు కేబుల్ కారులో వెళ్ళాలి ఆ హోటల్కి కొండ మీద అక్కడ 90 అంతస్తుల హోటల్ ఉంది 90 అంతస్తులు ఐ థింక్ 12,000 మంది ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అక్కడ 12,000 మంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి వెళ్తే ఆ చెంచాల చప్పుడికి తుప్పు వదిలిపోద్ది చెవుల్లో 10,000 మందికి పైగా టిఫిన్ చేస్తూ ఉంటే చెంచాలతో పటాపటాపటి పొడుస్తూనే ఉంటారు ఆ హోటల్లో రాసి పెట్టుంటారు మీరు గనక అనవసరంగా గనక టవల్లు నాప్కిన్లు వాడేస్తే అవన్నీ ఉతకాలంటే లారీడు సర్ఫ్ కావాలని రాసి ఉంటాడు ఇంకెక్కడ వాడతాం జాలి వేస్తుంది దాని మీద చే వద్దులేపా నువ్వు వాడిందే వాడి అక్కడ పడేసి వస్తూ ఉంటాడు రోజుకి 45 లీటర్లు అంటే నేను నీటి విలువ ఏంటో మీకు చెప్పాక ఈ నీళ్ళకే అంత విలువ ఉంటే స్వచ్ఛమైన సత్యమైన దేవుని వాక్యం ఇంకెంత విలువైంది హల్లెలూయా
దాని విలువని మీకు తెలియపరుస్తా. భౌతికంగా మనకు నీళ్లు ఎంత కావాలో, భౌతికంగా మనం బ్రతకాలంటే ఈ శరీరానికి ఎన్ని నీళ్లు కావాలో, ఆత్మ బ్రతికుండాలంటే అంతగా దేవుని వాక్యం కావాలి. అది చెప్పడం కోసమే ఈ క్లారిటీ మీకు. చెప్పండి, ప్రతి భారతీయుడు ప్రతి భారతీయురాలు ఎన్ని నీళ్ళు 45 లీటర్లు వృధా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే తెలుస్తాం. 104వ కీర్తన 104వ కీర్తన 10, 11, 12 104వ కీర్తన 10 నుంచి ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించును, అభిమన్యములలో పారును, అవి అడవి జంతువులన్నింటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు ఓకే వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును, తమ గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీళ్ళ యొక్క విశిష్టత, మనం బ్రతికుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి కాపాడబడాలి, క్షేమంగా తృప్తిగా సస్యశ్యామలంగా బ్రతకాలంటే నీళ్ళ విషయమై మనం చాలా 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 జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు నీళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో, వాక్యం యొక్క గొప్పతనం ఏమిటో చెప్తాను. 138వ కీర్తన 2వ వాక్యం 138వ కీర్తన 2వ వాక్యం నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచు ఉన్నాను. చూడండి, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసావు. స్తోత్రం చెప్పు గట్టిగా, ఉత్సాహంగా చెప్పాలి. నీ నామం అంతటి కంటే మనం పాడుకుంటాం, అన్ని నామముల కంటే ఉన్నతమైన పైనామం యేసు నామం. కానీ యేసు నామము కంటే దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశారట. వాస్తవంగా వేరే అర్థం ఉంది, కానీ ఆ అర్థం ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. నేననేది ఏంటంటే, వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. వాక్యం ఎంత గొప్పది, అంతటి శక్తి కలిగిన వాక్యం మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఏం చేస్తుంది. నీళ్లతో పోల్చబడిన దేవుని వాక్యాన్ని గురించి ఒక 4 మాటలు మీకు తెలియపరుస్తాను. వాక్యం చదవడం ఒక ఎత్తు, వినడం ఒక ఎత్తు, ధ్యానించడం ఒక ఎత్తు, కంఠోపాఠం పెట్టడం ఒక ఎత్తు. వీటన్నిటికంటే ఆ వాక్యాన్ని విని ఎవరైతే వాక్యానికి విలువిచ్చి వణుకుచూ ఉంటారో, వినయ భయభక్తులు చూపుతారో, వాళ్ళ మీద నా దేవుని చల్లని చూపు కేంద్రీకరించబడునుగాక. 4 మాటలు. మొదటి మాట, దేవుని వాక్యం విలువైనది. లేకపోతే దేవుని వాక్యం నీళ్ళ వలె, దేవుని వాక్యం నీళ్ళ వలె విలువైనది. 2, దేవుని వాక్యం నీళ్ళ వలె మధురమైనది. అవునా, నీళ్ళు అంత మధురంగా ఉంటాయా పాస్టర్ గారు?
ఒత్తికి వచ్చిన నీళ్ళు ఉండవు. 17 రూపాయలు పెట్టి కొంటారు చూడండి, ఆ నీళ్ళ సంగతి చెప్తున్నాను. అదే ఒకప్పుడు రోజుకి 45 లీటర్లు వృధా చేసేవాళ్ళమే, రోజుకి 45 లీటర్లు వృధా చేసేవాళ్ళమే. ఇప్పుడు అన్నీ కొనుక్కోవడమే కదా, కనీసం కడుక్కునేటప్పుడు కూడా వంటలు తక్కువ వాడుతున్నారని చెప్తున్నా. ఎందుకంటే కొంటున్నాం కదా, తక్కువ వాడుతాం. ఒకటి, దేవుని వాక్యం నీళ్ళవలే విలువైంది. రెండు, దేవుని వాక్యం నీళ్ళవలే. మూడు, దేవుని వాక్యం నీళ్ళవలే ఫలభరితము చేయును. నీళ్ళు ఈ భూమిని తడిపి సస్యశ్యామలాన్ని కలుగు చేస్తాయా లేవా? అట్లా నీళ్లతో పోల్చబడిన దేవుని వాక్యం నిన్ను ఫలభరితంగా మారుస్తుంది. నాలుగు, దేవుని వాక్యం నీళ్ల వలె శుద్ధీకరించును, లేక పవిత్రపరచును, లేక పరిశుద్ధపరచును. చెప్పండి, తెలుగులో చెప్పండి, నేను ఇంగ్లీష్లో వివరిస్తాను. చెప్పండి, మొదటి మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెషస్ లైక్ ఎ వాటర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెషస్ లైక్ ఎ వాటర్. పాయింట్ నెంబర్ 2, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్లసెంట్ లైక్ ఎ వాటర్. ప్లసెంట్. 3, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొడక్టివ్. ప్రొడక్టివ్ లైక్ ఎ వాటర్. నాలుగు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూరిఫైస్. ప్యూరిఫైస్ లైక్ ఎ వాటర్. ప్రెషస్, ప్లజెంట్, ప్రొడక్టివ్, ప్యూరిఫైస్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఎంత విలువైంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంత విలువైందంటే చదువుదాం. ఆదికాండం 21:15-16. ఆదికాండం 21:15-16. ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి ఎదురు కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చింది. నీళ్లు ఎంత విలువైనవి అంటే వెండి బంగారముల కంటే, మనులు మాణిక్యాల కంటే, స్థిర చరాస్తుల కంటే నీళ్లు ఎంత విలువైనవంటే చెప్తాను. అంత క్రితం వరకు ఆంటీ, మీరెవరు ఆంటీ, ఎక్కడి నుంచి వచ్చారంటీ అంటే, మా ఆయన పేరు శ్రీమంతుడు. ఏమంతుడు? అబ్రహాం అని చెప్పదు, శ్రీమంతుడు. నిజమే, శ్రీమంతుడి భార్య ఎరా, ఏ ఊరు మామే? ఊరు పేరు చెప్పారు. మీ డాడీ గారి పేరేంటి?
శ్రీమంతుడు. అవును, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీళ్లు లేవు, నీళ్లు లేవు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న దరిద్రం ప్రస్తుతం సంగతి ప్రక్కన పెడితే, గత 10 సంవత్సరాల క్రితం జరిగిన సంభవాలు చెప్తాను. ఇదే కాకినాడ దగ్గరికి, ఉప్పాడ దగ్గరికి శ్రీలంక నుంచి చాలామంది చిన్న చిన్న తెప్పల్లో పడవల్లో బయలుదేరి వచ్చేసారు తప్పించుకొని. ఎల్టీటీఏ లీడర్ ప్రభాకరన్ మీద యుద్ధం జరుగుతూ ఉండేది, గెరిల్లా యుద్ధం. ఉప్పాడ ప్రాంతాల్లో వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాను, చాలామంది పేపర్లో కూడా చూస్తాం. మేము ఒక 50 మంది బయలుదేరేమండి, మార్గ మధ్యంలో దప్పిక చేత ఓ 16 మంది చచ్చిపోయారండి. వాళ్ళు ఎత్తి సముద్రంలో వేసారు. సముద్రంలోనే ఉన్నారు కదా, నీళ్లు ఉన్నాయి కదా, సముద్రంలో అంటే తాగలమా? తాగలేము. గమ్మత్తు చెప్పనా, ఉప్పాడ దరిదాపుల్లో చేపలు పట్టుకునేవాళ్ళు సముద్రంలోకి వెళితే దోసుడు బంగారు, దోసుళ్ళతో బంగారు ఇచ్చి ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి. శ్రీలంక వాళ్ళు 10 ఏళ్ల క్రితం దోసుడు బంగారు అండి, దోసుడు బంగారు. కొన్ని షిప్పులు చాగుంటాయి అక్కడ, షిప్పుల్లో మంచినీళ్ళు అయిపోయాయి అనుకోండి, మనోళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వెళితే వాళ్ళకు ఒక వాచ్ విప్పదీసిచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండిరా. వాడు వాచ్ 25,000 ఆ చైనావాడిది, గ్లాసు మంచినీళ్ళ కోసం. అంటే నీళ్ళు ఎంత విలువైనవి. ఉదాహరణ, హాగరు ఒంటి నిండా బంగారు ఉంది కానీ ఏమి లేవు వాళ్ళ దగ్గర. ఒరేడు ఇస్మాయిల్ ఏంట్రా సంగతి, వాడి చేతికి బ్రాస్లెట్ ఉంది, వాడు మెడలో నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒక్క నీళ్ళు లేవు. నీళ్లు ఎంత విలువైనవి, దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదో తెలుసా. ఆ వాక్యాన్ని చదవడం కాదు, ఆ వాక్యాన్ని ధ్యానించడం కాదు, ఆ వాక్యాన్ని కంఠోపాఠం పట్టడం కాదు, ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యము ఎడలని వినయ భయభక్తులు చూపుతున్నావా? అట్లాగే చెప్తూ ఉంటారులే అని నిర్లక్ష్యంగా పెడద్రంగా వెళ్తున్నావా? ఆ వాక్యానికి భయభక్తులు చూపితే వాడు ధన్యుడు, వాళ్ళ సంతతి దీవించబడుతుంది, వాడి ఇంట కలిమి విస్తరిస్తుంది, వాడి ఇల్లు దీవించబడుతుంది, వాడు అప్పిస్తాడు, వాళ్ళ వ్యాజ్యము న్యాయ వ్యవస్థలో గెలుస్తారు. అట్లాంటి వాళ్ళు నిత్యము దేవుని జ్ఞాపకాల్లో నిలిచి ఉందరుగాక. ఎంత విలువైందో దేవుని వాక్యం. నిర్గమ 15:22 నుంచి, ఎక్సోడస్ చాప్టర్ 15:22 చదవమ్మా. నీళ్లు దొరకలా, సరే. కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏమండి మోషే గారు కొంచెం మినరల్ వాటర్ ఇప్పిస్తారా? అరే మనకి అరణ్యంలో జనరల్ వాటర్ దొరకట్లేదు, ఈడెవడ మినరల్ వాటర్ అడుగుతున్నాడా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చూడండి. ఐగుప్తులో నుంచి దేవుని ప్రజలు బయలుదేరేటప్పుడు వట్టి చేతులతో బయలుదేరారా, ఐగుప్తుని లూటీ చేసుకుని బయలుదేరారా? చెప్పండి. ఐగుప్తులో నుంచి దేవుని ప్రజలు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పారు? ఐగుప్తీల దగ్గర నుండి వెండి, బంగారాలు, మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, మరకతాలు అన్నీ
మొత్తం దోచుకొని బయలుదేరమన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజల దగ్గర విస్తారమైన ధనము సంపద ఉంది, నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. హాగరు ఒంటి నిండా బంగారం ఉంది, ఇష్మాయిల్ ఒంటి నిండా బంగారు గొలుసులు ఉన్నాయి, బ్రాస్లెట్లు ఉన్నాయి, నీళ్లు లేవు, నీళ్లు లేవు. ఈ మనిషి బ్రతకడానికి నీళ్లు ఎంత అవసరమో, మన ఆత్మ జీవింపబడాలంటే, ఈ ఆత్మ జీవించబడి ఉండాలంటే దేవుని శక్తి కలిగిన వాక్యం అవసరం. హల్లెలూయా. మూడోది కూడా చెప్తా ఇందులోనే, న్యాయాధిపతులు 15, న్యాయాధిపతులు 15:18. ప్రాణం ఎంత విలువైందో తెలుసా? అధికారం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఇవి మన దాహాన్ని తీర్చలేవు, ఇవి మన దాహాన్ని తీర్చలేవు. సంసోను బలాఢ్యుడు, సంసోను దేవుని ఆత్మ కలిగిన వాడు, సంసోను అధికారం కలిగిన వాడు, సంసోను న్యాయాధిపతి. అహంకారం ఉంది, సౌందర్యం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. మహాబలాఢ్యుడు, నీళ్లు లేవు. ఒకటి ఇష్మాయేలు, హాగరు, రెండు దేవుని ప్రజలు, మూడు సంసోను. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీళ్లు లేవు, నీళ్లు లేవు. Without water, we can't survive. నీళ్లు లేకపోతే మనిషి మనుగడ అసాధ్యం. బ్రెయిన్లో కాస్త నీటి శాతం తగ్గిందంటే అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, అబ్బా బొర్రెడికి పిదరా, ఏకి పిదే, ఏడు చెప్పరే, మీ మాట అంటున్నాను, నేను ఆ మాట అంటున్నానా, మీరే కానీది, అబ్బా బొర్రెడికి పిదే, బొర్రెడికి పిదే. ఏం చేయమంటాం? ఆమందం పెట్టు, నవరత్నం పెట్టు, బొర్రెడికి పిదే. మరి బాడీ బాగా హీట్ అయిపోయిందండి. హీటా? ఏ ఇస్త్రీ పెడుతూ తోమేరు ఎవరన్నా నేను? హీట్ అవడం అంటే ఏంటి? ఒంట్లో నీటి శాతం తగ్గింది. తగినంతగా నీరు లేకపోతే బొర్రేడెక్కిపోతే, ఒళ్ళేడెక్కిపోతే, కిడ్నీలు తప్పిమని కిటికీలు చెడిపోతాయి. సరే, నేను ఇక్కడ రాసుకున్న మాట చెప్పు. ఈ నీళ్లు మనిషి మనుగడకి ఎంత అవసరమో, ఎంత విలువైనవో, ఆత్మకు కూడా వాక్యం అనే నీళ్లు అంత విలువైనవి. యోహాన్ సువార్త 6:63, యోహాన్ సువార్త 6:63, ఆత్మయే జీవింపచేస్తుంది. చూసారా? ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు, నేను చెప్తున్న ఈ వాక్యం మీ ఆత్మకు జీవమై ఉన్నవి. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించాలి. అందుకే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటిది నీళ్లు విలువైనవి. మన దగ్గర వెండి బంగారాలు ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, అధికారం ఉన్నా, ఉద్యోగాలు, వ్యాపారాలు, లోకములో ఎన్ని ఉన్నా సరే వాక్యం ఉండాలి. వాక్యం, వాక్యం, వాక్యం. రెండు, వాక్యం మధురమైంది. 42వ కీర్తన మొదటి వాక్యం, 42వ కీర్తన మొదటి వాక్యం. దుప్పి నీటివాగుల కోసం ఆశపడుతున్నట్లు, దుప్పి నీటివాగుల కోసం ఆశపడుతున్నట్లు దేవా, దేవునికి మహిమ కలుగునిగాక. నీళ్లు ఎడారిలో
సెలయేరులు ఒయాసిస్ అన్నట్లుగా పంచభక్ష పరమాణాలు ఉండక్కర్లేదు. పంచభక్ష పరమాణాలు ఉండక్కర్లేదు, నీళ్ళుంటే చాలు. ఆ నీళ్లు తాగి తృప్తిగా ఉంటుంది. వాస్తవంగా కొన్ని విషయాలు మేము చెప్తాం. అదే ప్లజెంట్ అని ఎందుకన్నానంటే, శాంతికరమైన జలములు, శాంతికరమైన జలములు. ఒక్కోసారి మనకు వర్షాలు పడ్డప్పుడు ప్రభుత్వం వాళ్ళు, ఆరోగ్య శాఖ వాళ్ళు హెచ్చరిక చేస్తారు, వర్షాలు వచ్చే గనక అడవుల్లో నుండి చెత్త చెదారం అంతా కొట్టుకొని వస్తుంది నీళ్ళల్లో, అంచేత మీరు నీళ్లు బాగా కాచి వడగట్టిన నీళ్ళనే నా మాట విన్న బాబా, దండం పెడుతున్నా ఆయన. మరలా మీకు డయేరియా గన్యేరియా వచ్చేవండి, మరలా మేమే ఆడవాలి, మరలా మీకోసం మేమే కన్నీరు గార్చాలి. అంచేత ప్రతి ఒక్కళ్ళు పాటించాలి, ఓ రోజంతటికి సరిపడా నీళ్లు బాగా సలసల మరగబెట్టండి. మరగబెట్టాక ఒక పల్చటి గుడ్డ పెట్టి దాన్ని వడగట్టుకొని ఆ నీళ్లు తాగండి. వడగట్టాలి, వడగట్టకుండా తాగేమో ఇదిగో ఇట్లాంటి వ్యాధులు వస్తాయి. అందుకే శాంతికరమైన జలములు. పైన నీళ్ళు తాగేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా చెరువుల్లో దిగినప్పుడు పై నీళ్ళు అట్టనేసి అవి తీసుకుంటాం, డస్ట్ లేకుండా తృప్తిగా ఉంటాయి. ఆ నీళ్లు మనకు సంతృప్తిని అనుగ్రహిస్తాయి. చెప్తాను, దుప్పి నీటి వాగుల కొరకు పిల్లరా, మన కండ్ల ముందు దమ్ బిర్యానీ కనబడుతున్నా, మన కండ్ల ముందు ఈ పంచభక్ష పరమాణాలు కనబడుతున్నా, నీళ్లు తాగితే ఉన్నంత తృప్తి ఇంక దేంట్లో లేదు. నీళ్లు చాలా మాధుర్యాన్ని లేక తృప్తిని కలుగు చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే, పేదలాజరు ధనవంతుడు చరిత్ర మనం చదివితే, ధనవంతుడు యాత్ర పెట్టబడే చోట మలమల 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 మాడిపోతూ తండ్రివైన అబ్రహామా ఆ పేద లాజర్ని అగో ఆ నీళ్ళలో చిటికి నీళ్ళు ముంచి అన్నాడా, లేకపోతే ఒక్క నాలుగిడ్లీ సాంబార్ ఇడ్లీ పంపించిన బాబా అన్నాడా, ఏమన్నాడు ఏమన్నాడు, ఒక్క చుక్క మంచినీళ్ళు పంపించు బాబా, చుక్క పడితే చాలు బాబా, నా ప్రాణం నా గొంతు ఎండిపోతుంది బాబు. దీన్నే నేను ఇక్కడ చెప్తాను, కొన్ని చెప్తా. లూకా సువార్త 16:24, లూకా 16:24, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్టుకు లాజర్ని ఈ అగ్నిగుండంలో అల్లాడిపోతున్నానయ్యా. నా దేవుని ప్రియులారా, ఈ నీళ్లు ఈ భూమి మీద బ్రతికినంత కాలమే కాదు, నిత్య మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య చెప్తారు, ఇదిగో జీవ జలపు బొగ్గలోని నీళ్లు నేను మీకు త్రాగనిస్తాను. హల్లెలూయా. చెప్పలు కొట్టిన గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ లోకంలో మనం బ్రతికుండాలంటే, ఈ లోకంలో మనం జీవించాలంటే, నేను మరలా చెప్తున్నాను, పేపర్లో చదివిన వార్తే చెప్తున్నాను, గత 10-12 ఏళ్ల క్రితం రాసిన మాట అది పేపర్లో. అస్సాం అడవులకు దగ్గరలో ఒక గ్రామంలో 6 సంవత్సరాల వయసున్న పిల్లాన్ని వాళ్ళమ్మగారు చెత్త కొట్టేసిందట. ఏదో తప్పు చేస్తే చెత్త కొట్టేసింది వాళ్ళమ్మ. 6 సంవత్సరాల వయసులో అస్సాం అడవులకు వెళ్ళిపోయాడు ఒకడు. 60 ఏళ్ల తర్వాత వచ్చాడు మరలా, వ్యాధిగ్రస్తుడై వచ్చాడు. అందరిలో చెప్పాడు, నేను పలానా గుర్తుపట్టారు. ఏం చేసేవారు ఎంతకాలం అంటే అడవుల్లో ఉన్నా, ఏం చేసేవారు ఎంతకాలం, ఏమి చేయలేం, కేవలం 50 ఏళ్లకు పైగా అడవుల్లో నీళ్లు మాత్రమే తాగి బ్రతికాడు. ఆడు చెప్పిన మాటే,
నూటికి నూరు పాళ్ళు అబద్ధమై ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు. పేపర్లో వేసిన మాట చెప్తుంది. 50 ఏళ్లకు పైగా నేను ఉత్తమ మంచినీళ్ళు మాత్రమే తాగి బ్రతికిన అడవుల్లో. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఇష్టమైన తిండి వంటలు పిండి పదార్థాలు లేకపోయినా నీళ్ళు చాలా ముఖ్యం. అంటే నీళ్లతో పోల్చబడిన దేవుని అది మన జిహ్వకు మాధుర్యాన్ని కలుగు చేస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. 19వ కీర్తన 7 నుంచి 10 వరకు 19వ కీర్తన 7 నుంచి 10. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, ఓకే, అది ప్రాణాన్ని తెప్పరెల చేస్తుంది. యెహోవా శాసనం నమ్మదగినది. అందరు కలిసి చదవండి, 8 నుంచి అందరు కలిసి. యెహోవా ఉపదేశములు అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయం, అవి ఏవి ఏవి 7, 8, 9 వాక్యాల్లో ఉన్నాయే. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను అది పడో జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం. హాయ్ జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే మధురం. జీవిత కాలమంతా కరే నరే నార. బిగ్గరగా జుంటెత్తేనే ధారల కన్నా యేసునామమే. జుంటెత్తేనే ధారల కన్నా నామమే మధురం. యేసయ్య హల్లెలూయా. జుంటెత్తేనే ధారల కన్నా మధురం. లోక సంబంధంగా ఓ ధనవంతుడు ధనాన్ని, ధాన్యాన్ని, ఆస్తిని సమకూర్చుకున్నాడు. అవన్నీ ఈ లోకం మట్టుకే. ధనము, ధాన్యము, ఆస్తి సమకూర్చుకున్నాడు. అవన్నీ ఈ లోకం మట్టుకే ప్రయోజనపడతాయి. కానీ ఆత్మ జీవించాలంటే, ఆత్మ జీవించాలంటే శాంతికరమైన జలములు కావాలి. ఏ మలినము లేని స్వచ్ఛమైనది, యథార్థమైనది, నిత్యమైనది, అంటే స్వచ్ఛమైన ఉపదేశం కావాలి. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి దుర్బోధలు మనకొద్దు. అందుకే చెప్తున్నాను, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాలు ఇట్లాంటి దరిద్రాలన్నీ మానండి. అందులో ఏముందో, ఇందులో ఏముందో, ఇది పాటించి సావండి చాలు. ఇక్కడ బోధించేది పాటించి సావండి. అందులో పెట్టి, ఇందులో పెట్టి, ఇందులో పెట్టి, అందులో పెట్టి, ఎందుకు దరిద్రం? స్వచ్ఛమైన దేవుని ఉపదేశాన్ని పాటించండి. దివారాత్రులు ప్రభు పాదాల చెంత కనిపెట్టి తీసుకొచ్చిన ఈ వాక్యాన్ని వాక్యానుసారంగా పాటిస్తే అంతకు మించిన వాక్యమా చెప్పండి. 3వ మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ లైక్ ఎ వాటర్. యెహెజ్కేలు 17:8,
అట్టి ద్రాక్షవల్లి వృద్ధి పొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు దాని చిగుళ్ళు ఎంతమంది సేద్యగాండ్లు ఎంత కాపు కాచినా దాని వేళ్ళు ఎక అది నాటబడినను వృద్ధి పొందునా. సరే, నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, నేల మంచిదే, వినండి, నేల మంచిదే, చెట్టు మంచిదే, విత్తనం కూడా ఉత్తమ విత్తనాల కంపెనీ నుంచే తెచ్చింది. ఉత్తమ విత్తనాల కంపెనీ, కొత్త ఏ విత్తనాలు, విజేత విత్తనాలు కాదు, ఉత్తమ కంపెనీకి సంబంధించిన విత్తనాలే. చెట్టు మంచిదే, నేల మంచిదే, అన్నీ మంచివే. ఆ చెట్టుకు గనక నీళ్లు తగలకపోతే, ఆ చెట్టుకు గనక నీరు అందకపోతే సచ్చూరుకుంటుంది. ఉత్తమ ద్రాక్షవల్లి నేను కాదనట్లేదు. నాటబడిన చోటు మంచిదే, మాగానిలో నాటబడింది, మెట్ట ప్రాంతంలో కాదు మాగాని. కానీ ఆ చెట్టుకు నీళ్లు అందకపోతే ఫలభరితమైన జీవితం ఉండదు. మనకు తెలుసు బాగా, నీటి కాలువల యోరన నాటబడినదై, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫల. విత్తనం మంచిదే, నేల మంచిదే, ఉత్తమ ద్రాక్షవలన్నీ బాగానే ఉన్నాయి. ఫలించట్లేదు, ఫలించట్లేదు, ఫలించట్లేదు అంటే దానికి నీళ్లు గాలి తగులుతుంది, మరలా గాలి తగులుతుంది దానికి బాగానే, కానీ నీళ్లు తగలట్లేదు. చాలామంది, మీరు ఎక్కడ నాటబడ్డారు? హొసన్న మహాదేవుని గొప్ప మందిలో నాటబడ్డామండి. మంచిదే, నాటబడిన చోటు మంచిదే. మీ పాస్టర్ గారు ఎవరు? అదిగో పలానా ఆయన. ఇంకా మంచిదే, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాక్యము అనే నీళ్లు మిమ్మల్ని తాకట్లే. దేవుని వాక్యం చాలామంది హృదయాల వరకు వెళుతుంది, మరి వాళ్ళ హృదయాన్ని తెరవట్లేదో మరి అర్థం కావట్లే. పరిశుద్ధాత్ముడు లూదియా హృదయాన్ని తెరిచాడట. దేవుని వాక్యం లూదియా హృదయంలోనికి వెళ్ళింది. చాలామంది హృదయాలు కఠినపరుచుకొని ఉన్నారు, చాలామంది హృదయాలు కఠినపరుచుకొని ఉన్నారు. దేవుని వాక్యం సమీపిస్తూ ఉండగా మనకు కాదు, ఇది నాకు సంబంధించింది కాదు అని పెడచెవిని పెట్టి ఆ నీళ్లను వెనక్కి వెళ్ళగొట్టేస్తున్నారు. చోటు మంచిదే, మంచి దొడ్లో నాటబడ్డారు, ఉన్నతమైన ఉపదేశము కలిగిన సత్తువు కలిగిన సంఘములోనే నాటబడ్డారు. వాక్యం అనే నీళ్ళకి మీకేమైనా కొదవ కొరత ఉందా? ఏరులై సెలయేరులై పారుతూ ఉంది వాక్యం ఇక్కడ, కానీ మిమ్మల్ని తాకట్లే, లేదా ఆ ప్రవహించే చోట మీరు కూర్చోవట్లేదేమో. మరి అట్లాగైతే స్టేజీకి ఎదురుగా కూర్చోమంటారా పాస్టర్ గారు? అంటే నేను ఆ మధ్య సాటు కూర్చున్నాడు బాబా, ఆ మూలకు రావట్లేదేమో నీళ్ళు అంటారా? ఇదేమైనా ఫ్యాన్ కాలే రాకపోవడానికి? వాక్యాన్ని హత్తుకోవట్లేదు చాలామంది. చెప్తాను ఒక మాట, ఇప్పుడు బాటనీ, బాటనీ అంటే వృక్షశాస్త్రమేనా? భూమి మీద 71% సముద్రపు నీటితో ఉంది. గుర్తుపెట్టుకోండి, నెట్లో సెర్చ్ చేయండి ఇవన్నీ. మరలా భూమి 71% సముద్రపు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రపు అడుగు భాగంలో, మన భాషలో చెప్పాలంటే పాచి,
నాచు పాచి లేక నాచు దేనికది మంచిదది? సముద్రంలో ఫైటో ప్లాంటాన్ ఫ్లైటో ప్లాంటాన్ ఇది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తది ప్రాణవాయువుని. సముద్రంలో ఉన్న ఫైటో ప్లాంటాన్ అది ఆక్సిజన్ని వదులుతుంది సముద్రంలో. మనిషి ఈ భూమి మీద బ్రతుకున్నాడంటే ఈ చెట్లు ఈ చేమ ఏదో ఆక్సిజన్ వదిలిపెడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ కాదు. మనుషులందరికీ సరిపడా ఆక్సిజన్ సముద్రంలో నుంచే ఉత్పత్తి అవుతా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నీటిలో నుండే ఉత్పత్తి అవుతూ ఉంది. ఇదిగో ఈ మనిషి బాడీలో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? తగినంత నీళ్లు ఉండాలి ఈ మనిషిలో. ఈ బాడీలో టెంపరేచర్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది నీళ్లు. అందుకే మనం వేడి చేసిందన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగమంటుంటారు, కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగమంటుంటారు, గ్లూకోజ్ నీళ్ళు తాగమంటుంటారు. ఈ బాడీలో ఈ టెంపరేచర్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది నీటి శాతం. మన బాడీలో కావలసినంత రసాయనాలు ఉత్పత్తి చేయించేది నీళ్లు. మరలా చెప్తున్నాను, మీరు నాటబడిన చోటు మంచిదే. మీరు కూడా ఉత్తమ ద్రాక్షావళితో అంటుకట్టబడిన మాట వాస్తవమే. నీళ్లు తగలకపోతే, నీళ్లు తగలకపోతే, ఆక్సిజన్ అందకపోతే, ప్రాణవాయువు అందకపోతే పోతాం, చచ్చిపోతాం. అందుకే ఒకటో కీర్తనలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. వై? ఆక్సిజను, ఆక్సిజను. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు. ఎందుకంటే దివారాత్రులు ధ్యానించితేనే కానీ ఈ బాడీకి ఆక్సిజన్ అందదు. అట్లాంటి వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక ఫలించడు చెట్టు వలె. ప్రిలర, దేవుని వాక్యం కురుస్తూ ఉంది. యెషయా గ్రంథం 55 10-11 వర్షమును హిమమును ఆకాశమునడు ఎలాగైతే పడ్డం ప్రారంభించబడి మరలా తిరిగి పైకి వెళ్ళదు, భూమిని తడిపే చోట్లని ఉండాలి. తడపకపోతే కష్టం, తడిసే చోట్లో ఉండాలి. అందుకే 4 చినుకులు పడగానే అక్కేం చేస్తుంది? చెట్లన్నీ తీసుకెళ్ళి, అమ్మా తల్లులు రెండు అర్జెంటుగా వచ్చేస్తారు మేడంలో, ఏంటక్క చెట్లన్నీ బయటపెట్టండి, ఎందుకక్క తడవాలి. తడిస్తేనే ఆశీర్వాదం. కొంతమంది వాక్యపు జల్లులు పడుతున్నప్పుడు ఆ వాక్యపు జల్లుల్లో తడవరు, దాక్కుంటారు. అందుకే ఫలభరితమైన జీవితం అది. భూమిని తడిపి విత్తినోడికి విత్తనాలు, భోంచేసేవాడికి ఆహారం ఇస్తారు. దేవుని వాక్యం తిమోతికి రాసిన రెండో పత్రిక 3:16 నుంచి, దైవావేశము కలిగిన ప్రతి లేఖనాలు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు సరిదిద్దడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి. అదే అట్లాంటి వాక్యం వస్తున్నప్పుడు కొంతమంది దాక్కుంటున్నారు తడవకుండా. మనల్ని ఫలింపచేసేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను.
అందుకే దేవుని వాక్యం మన మధ్యలో విత్తబడుతున్నప్పుడు యోగ్యమైన మంచి మనసుతో ఆ వాక్యాన్ని విని ఆ ప్రకారముగా నడవాలి. నాలుగో మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ప్యూరిఫైస్ లైక్ ఎ వాటర్. ఎఫెసి పత్రిక 5 నోట్ చేయండి, నేను వివరిస్తాను. ఎఫెసి పత్రిక 5:25-27 వరకు చూస్తే అక్కడేమంటుంది, వాక్యపు ఉదక స్నానము, వాక్యపు ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచి శుద్ధీకరణ పదే పదే కడిగి. ఇప్పుడు మనం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తున్నాం. తీసుకొచ్చిన కూరగాయలు ఉన్న పలానా వంట చేస్తామా? చేయం. యాపిల్ పండ్లు, ద్రాక్ష పళ్ళు అట్లాంటివి ఏమైనా కొనుక్కొచ్చుకుంటున్నాం. ఉన్న పలానా కొన్న పలానా తీసుకొచ్చి తినేస్తున్నావా? లేదు, వాడు శుభ్రంగా కడుగుతాం. కడగాలి. నా దేవుని ప్రియులారా, ఈ ఆత్మ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పరమాత్మనితో మమేకం అవ్వాలంటే ప్రాణాత్మ దేహాలు ఆయన రాకడకు నిందారహితముగా ఉండాలంటే శుద్ధీకరించబడాలి. ఎంత వాక్యం వింటున్నా హృదయంలో నిలబడట్లేదు పాస్టర్ గారు. నిలబడకపోయినా సన్నిధికి రాక తప్పదు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. ఒక మనవడు తాతని వెటకారంగా మాట్లాడుతున్నాడు. తాత, 24 గంటలు గ్రంథపారాయణం చేస్తానే ఉంటావు, 4-5 సార్లు చదివి ప్రక్కన పెట్టేస్తే చాలదా? నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను, ఓ గ్రంథపారాయణం చేస్తానే ఉంటావు. ఏ చదివింది హృదయంలో ఉండట్లేదు ఏంటి? అలా నిలబడినప్పుడు ఎందుకు చదవడం అని వెటకారంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ తాతని. వాళ్ళ తాతగారు కూడా తగిన సమయం ముందులో వీడికి బుద్ధి చెప్తామని అనుకున్నాడు. వాడి ఎటకారం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఓ రోజున వాళ్ళ తాతగారు వాడికి ఒక బొట్ట ఇచ్చాడు. బొట్ట బెజ్జాలు ఉంటాయి చూడు, బొట్ట ఏది, పిల్లలకేమో సంచులు ఇచ్చేసాం, బెజ్జాల బొట్టలు ఉందా, ఎవరన్నా తెచ్చారా? ఏదిరా, మీరు తేలేదా? సరే, బెజ్జాలు రంధ్రాలు కొన్న బొట్ట ఒకటి ఇచ్చి, మనడా ఈ బొట్ట తీసుకెళ్ళి చెరువులో నీళ్లు పట్టరారా అన్నాడు. అది ఎంత పని తాతయ్యా అని ఆడావిడిగా బొట్ట తీసుకుని వెళ్ళాడు. ఉంచుతాడు లేపుతాడు. ఆ బెజ్జాలు ఉన్నందువల్ల నీళ్లు నిలబడతాయా? విసుకొచ్చి, తాతయ్యా, ఏ వద్దులేమ్మా, ఇప్పుడు వద్దులే, ఎక్కడికే బొట్టుకే. చివరికి, తాతయ్య నీళ్ళు నిలబడట్లేదు తాతయ్య ఇందులో. మనవడా చాలా సంతోషంరా, ఎందుకు నీళ్ళు నిలబడ్డం దానికే? కాదురా, నువ్వు పదే పదే బొట్ట ముంచి తీసినందువల్ల బొట్ట శుభ్రమైంది. నీళ్లు నిలబడకపోవచ్చు, బొట్ట శుభ్రమైంది. పాస్టర్ గారు 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను. దేవుని వాక్యం నిలబడకపోయినా పర్వాలే, ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్తాను మీకు.
యోహాన్ సువార్త 15:3. యోహాన్ సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ నా దేవుని వాక్యం మిమ్మల్ని పరిశుద్ధపరిచింది, పవిత్రపరుస్తుంది. మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23:25 నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెల్ని పళ్ళాల్ని వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల పాచితోనూ, లోపల భయంకరమైన పాచి నాచు, మీరు బయట బయటే శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల దోపుతోనూ, అజితేంద్రియంతోనూ. అంటే లోపల చేస్తే సరిపోద్దా, బయట అక్కర్లేదా అండి? వినండి వినండి, ఒక పాత్రని మనం లోపల శుద్ధి చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా బయట శుద్ధి అయిపోద్ది. మనం బయటే చేస్తున్నాం అనుకోండి, లోపలికి నీళ్లు పోవు. లోపల శుద్ధి చేసేటప్పుడు ఆటోమేటిక్గా బయట కూడా నీళ్లు తగులుతుంటాయి కనుక ఇన్ అండ్ అవుట్, లోపల బయట శుద్ధి అయిపోద్ది. అందుకే యేసుప్రభు అంట, పైపైనే తోమద్దు, మొదట లోపల తోమండి. అంతరంగ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. మీరు పైపైన తోమితే ఎలాగా? ఒకసారి విజయవాడలో ఉన్నప్పుడు నేను ఏసీ ఒకటి కొనిచ్చారు, ఎయిర్ కండిషన్. ఏసీ లోపల బిగుచ్చుకొని ఆ అవుట్డోర్ యూనిట్ బయట కదా ఉండాలి, బయట ఉండాలి. నేనేం చేశాను, అమ్మో దాని మీద మనకు జాలి ఎక్కువ ఆ యూనిట్ మీద, అమ్మో బయట ఉంటే తడిసిపోద్ది, అనాథలాగా ఉండిపోద్ది అని చెప్పి లోపల పెట్టి దాంట్లో శుభ్రంగా చుట్టూ కట్టిపడేసి జాగ్రత్త చేసేసాను. 6 నెలలు అయింది ఏసీ రావట్లే. ఏంట్రా అనుకుంటే, సరే కొనిచ్చిన వాళ్ళు ఒకసారి వస్తే వాళ్ళతో మాట్లాడాను, ఏంటి రావట్లేదు, యూనిట్ ఏది పాస్టర్ గారు అన్నాడు. యూనిట్ జాగ్రత్తగా లోపల దాచిపెట్టేసాను. జాగ్రత్తగా ఎందుకు చేశారు అంటే, అది బయట ఉంటే అనాథగా ఉండిపోద్దని ఆదరణ కలిగిద్దాం, లోపల పెట్టి దాని చుట్టూ మూతేశాను. అయ్యో పాస్టర్ గారు, ఆ యూనిట్ బయట ఉండాలి, ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి, యూనిట్ బయట ఉండాలి, దాని చుట్టూ మెష్ ఉంది కదా, మీరేం కాపాడాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఆ పైపులు ఉంటాయి, రాగి పైపులు, నేను లోపల పెట్టినందువల్ల దాని మీద డస్టు దుమ్ము ధూళి మొత్తం పడి అట్లాగే అతుక్కుపోయి ఏసీ రావట్లే. అదే బయట ఉందనుకోండి, ఆ వర్షం పడ్డప్పుడు ఆ దుమ్ము గిమ్ అంతా పోతుంటుంది, ఎప్పటికప్పుడు బయట ఉన్న తేమనంతా లాక్కొని ఏసీ వస్తుంటుంది. నాకేమో జాలి ఎక్కువ, తీసుకొచ్చి లోపల బిగుచ్చుకున్నందువల్ల ఏసీ రావట్లే, పాడు రావట్లే. దీని అర్థం ఏంటంటే, దుమ్ము పోవాలి, అపవిత్రత అంతా తొలగిపోతే కానీ ప్రశాంతమైన జీవితాన్ని గడపలేము. మనమేమో లోపల దాచిపెట్టుకున్నాం అనుకోండి, ఇక మంటడిపోతాం, సెగెక్కువైపోద్ది, ఏడి చేస్తుంది ఇక బాడీ, ఇక జీవితమే వేడైపోద్ది, ఇక ఏమాత్రం నెమ్మది ప్రశాంతత ఉండదు. వాక్యపు ఉదక స్నానం, ఇన్ అండ్ అవుట్. ప్రిల్లరా, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, వారమంతా లోకంలో సమాజంలో తిరుగుతున్నారు,
ఆదివారం సన్నిధికి వచ్చారనుకోండి, ఎప్పుడైతే ఈ వాక్య ప్రవాహం మీ మీద కురుస్తుందో యేసు నామములో సమస్త కల్మషము మాలిన్యము తొలగిపోతుంది. యేసు నామము అదే దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారనుకోండి, ఇక అట్లాగే నేను కనుక ఏసీ లోపల పెట్టుకున్నట్టు, దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా సమాజముగా కూడకుండా ఇంట్లో ఉంటే బాగానే. నేను మరలా చెప్తున్నాను, మనందరి ఇండ్లల్లో ఇన్వర్టర్స్ ఉంటాయి. ఇన్వర్టర్కి బ్యాటరీలు ఉంటాయి, ఆ బ్యాటరీలో నీళ్ళే పోస్తారు, వాటిని డిస్టిల్డ్ వాటర్ అంటారు. నీళ్ళు అయిపోతుంటాయి అప్పుడప్పుడు, మన ఇంట్లో నీళ్లు పోయొచ్చు, అందులో పోయకూడదు. ఆ బ్యాటరీలు ఎక్కడ కొన్నామో అక్కడికి వెళ్ళాలి, ఆడు పోస్తాడు. దేవుని వాక్యం కూడా మీ ఇంట్లో వినబడుతుంది, మీ ఇంట్లో మీరు చదువుకుంటున్నారు వాస్తవమే, కానీ వారానికి ఒకసారి షెడ్కు రావాలి, సర్వీసింగ్ స్టేషన్కి రావాలి. ఇక్కడికి మీకు అందరికీ వాటర్ వాష్ దేవుని వాక్యం అనే వాటర్తో వాష్ చేయాలి అందరినీ. దేవునికి స్తోత్రం. ప్రాణాత్మ దేహాలు వాక్యపు ఉదక స్నానం చేత మచ్చ డాగు ముడత కలంకం వంటిది ఏది లేని మహిమగల సంఘముగా తీర్చిదిద్దబడుదురుగాక. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుంటారు? వాక్యం. నా మాటలు, నా హృదయ ధ్యానము, నా ఆలోచనలు నీ దృష్టికి ఇన్ అండ్ అవుట్. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యం, సత్యమే వాక్యం, వాక్యమే యేసు. యేసు క్రీస్తు మనలందరినీ పవిత్రపరిచి పటిష్టపరిచి నిత్య మహిమకు వారసులుగా మార్చునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తేనే వాటర్ వాష్. ఇంట్లో కూర్చొని వాటర్ వాష్ గేటర్ వాష్ ఏముండదు అక్కడ. అంచేత తప్పనిసరిగా దైవ సన్నిధిని ఏ ఒక్కళ్ళు నిర్లక్ష్యపరచుకోవద్దు. పొరపాటున సమాజముగా సంఘముగా కూడుట మానద్దు పొరపాటున. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.